నెక్స్ట్ వీక్ 14th రిలీజ్ చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని ఏరియాలు ఆల్రెడీ మొత్తం సోల్ అయిపోయిందండి, సేల్ అయిపోయింది. ఈరోజు నిన్న మా దిల్రాజు గారిది నైజామ్ ఏరియా సేల్ అయింది. మాకు ఆయన సినిమా చూసి కొన్నందుకు చాలా ఆనందంగా ఉందండి, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక వారం రోజుల కింద ఆయన తను ఫోన్ చేశారు, ఆ సినిమా గురించి విన్నాను, ఒకసారి సినిమా చూపిస్తావా, నాకు నచ్చితే నేను కొనుక్కుంటాను అన్నాడు. సరే అన్న, తప్పకుండా చూపిస్తానని నేను చూపించడం జరిగింది ఎడిటింగ్ రూమ్లోనే. తను చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సినిమా చాలా మంచి సినిమా తీశారు, ఇట్స్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, యూత్ అండ్ ఫ్యామిలీకి ఎంటర్టైనర్. మీరు ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారంటే ఇట్లా అనుకుంటున్నానంటే సరే నో ప్రాబ్లం, మీకు మంచిగా ఉపయోగం జరుగుతుంది, కాన్ఫిడెంట్గా రిలీజ్ చేయండి, పబ్లిసిటీ బాగా చేయండి, డెఫినెట్లీ సినిమా ఆడుతుందని తను ప్రోత్సాహం ఇవ్వటమే కాక ఒక 4 డేస్ టైం తీసుకున్న తర్వాత తను నిన్న ఫోన్ చేసి అది మనం చేస్తున్నాం సినిమా అన్నట్టుగా నిన్న చెప్పారు. దాంతో మాకు చాలా ఆనందం అనిపించింది. ఫుల్ పాజిటివ్గా ఈ సినిమా ప్రమోషన్స్ ఈరోజు నుంచి మేము మొదలు పెడుతున్నాం, ఆలోచించే మొదలయ్యింది. ఈరోజు ప్రెస్ మీట్ నుంచి ఈరోజు నుంచి మొదలు పెడుతున్నాం. నెక్స్ట్ వీక్ దాదాపు ఆంధ్రప్రదేశ్ కాకుండా ఓవర్సీస్, బెంగళూరు, చెన్నై, నార్త్ ఇండియా, అన్ని ఏరియాలో ఈ సినిమా సమయం ఒకేసారి రిలీజ్ అవుతుందండి. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్లో కూడా మేజర్లీ యుఎస్లో 14 to 15 సెంటర్స్ రిలీజ్ చేస్తున్నాం. అన్ని చోట్ల నుంచి థియేటర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది, సినిమా కావాలి మేము వేస్తామని. చాలా హ్యాపీగా ఉంది. మేము ఒక వన్ ఇయర్ నుంచి కష్టపడి మేము అందరు టీం అంతా చేసిన దానికి ఈ ట్రైలర్స్ ఇవన్నీ చూసి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి, ఎగ్జిబ్యూటర్స్ నుంచి, మీడియా నుంచి, అలాగే అందరి దగ్గర నుంచి వస్తున్న ప్రోత్సాహం, అలా వాళ్ళందరూ చాలా బాగా వచ్చిందని చెప్తాను, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ఇంత బాగా చేయడానికి నాకు సహకరించిన అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అంతే, అలాగే మీ అందరి సహకారంతో ఈరోజు మొదలు పెడుతున్న ప్రమోషన్ అందరి సహకారంతో చాలా అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. మీ అందరి సహకారం కావాలి, ముఖ్యంగా మీడియా వాళ్ళు. 14th ఆగస్ట్ సినిమా చూపిస్తాం మామ సినిమా రిలీజ్ అవుతుంది. దిల్రాజు గారు, గోపి గారు చెప్పిన దిల్రాజు గారు చూశారు, శంకులో పోస్తే తీర్థంగా కానీ తీర్థంగా అన్నట్టు. ఇప్పటి వరకు మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, అంతా బాగుంది, అసలు ఇక్కడ 1% కూడా ఎవరికి డౌట్ లేదు. రాజుగారు లాంటి ఆయన వచ్చి బయట సినిమా చూసి ఆయన ఎగ్జైట్ అయ్యి సినిమా తీసుకున్నారు. శిరీష్ గారు కూడా చూశారు, అందరూ అదే సేమ్ పాజిటివ్లు ఉండేసరికి ఇంకొంచెం ఎనర్జీ, రాత్రి దర్జే అందరూ ధైర్యంగా నిద్రపోతున్నాం. సో 14th రిలీజ్ అవుతుంది. మీడియా వాళ్ళు నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎంత ప్రమోషన్ చేస్తున్న దానికంటే మీడియా వాళ్ళు కూడా కలిసిన ప్రతిసారి బాగుంది భయ్యా, డైలాగ్స్ బాగున్నాయి, ట్రైలర్ బాగుంది, సినిమాకు పాజిటివ్ ఉంది తప్ప 1.5 ఇయర్లో ఒక్క మనిషి దగ్గర కూడా నెగిటివ్ అనేది కూడా వినకుండా చేసేంతగా గ్రౌండ్ వర్క్ చేసి, స్క్రిప్ట్ వర్క్ చేసి, తర్వాత షూటింగ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఇంకొంచెం ఈ ఇంకొక 10 రోజులు మీడియా వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి ఒక పుష్ చేస్తే ఒక మంచి సినిమాతో చాలామంది బయటకు వస్తాం. గోపి గారు లాంటి వాళ్ళు ఒక 7 సినిమాలు చేసి నాలాగా ఫస్ట్ టైం రైటర్కి ఫ్రీడమ్ ఇచ్చి ఇంత దూరం, అంటే ఈవెన్ ప్రతి ప్రెస్ మీట్ నుంచి ప్రతి చోట ప్రసన్న ఇది చేశాడు అది చేశాడు ఇలా మాట్లాడుతూ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 7-8 మంది కొత్త వాళ్ళు కానీ, కొత్త మంచి టెక్నీషియన్స్ కానీ సినిమా ద్వారా బయటికి రావడానికి చాలా స్కోప్ ఉన్న సినిమా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి. అండ్ ఇకపోతే యాక్చువల్గా అవిక ఫ్లైట్ డిలే అవడం వల్ల కొంచెం తను కొంచెం లేట్గా ఉంది, షీఈ్ రన్నింగ్ అవుట్ కొంచెం లేట్గా ఉంది, దానికి అపాలజీస్ మీ అందరికీ, వస్తుంది అనుకున్నా. అండ్ ఇంకా రాజ్ గురించి నా గురించి చెప్పుకున్నా, రాజు గురించి చెప్పిన ఒకటే. సో నేను ఏదైతే పేపర్ మీద రాశానో అది పూర్తిగా స్క్రీన్ మీద తీసుకురావడానికి నాకు అన్ని రకాలుగా తను హెల్ప్ చేశాడు, తనకు అన్ని రకాలుగా నేను హెల్ప్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చాం. సో అందరికీ థ్యాంక్స్ చెప్తూ 14th రిలీజ్ అవుతుంది, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. 100% నేల టికెట్లో ఫస్ట్ సీట్లో కూర్చున్న వాడి దగ్గర నుంచి బాల్కనీలో లాస్ట్ సీట్లో కూర్చున్న వాడుకు అందరినీ ఎంటర్టైన్ చేసేలాగా ఉంటుంది, ఇట్స్ అవర్ ప్రామిస్. అందులో ఎట్లాంటి సందేహం లేదు, వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ. మొన్నటిదాకా కొంచెం భయం వేసేదండి,
రిలీజ్ అవుతుంది, ఏమవుతుంది ఏంటి అని చెప్పి. దిల్ రాజు గారు చూసే సినిమా, సిరీష్ గారు కూడా చూసి ఇద్దరు చాలా బాగుంది అని చెప్పి ఎక్సైట్ అయ్యి సినిమా కొన్నారు. అప్పటి నుంచి ఇంకా ఏదో ఒక కొండను తీసి పక్కన పెట్టినట్టు అయిపోయింది. చాలా ఎంత హాయిగా, చాలా ఆనందంగా, చాలా ధైర్యంగా ఉందన్నమాట. డౌట్లెస్ సినిమా ఆయనకు ఐఎస్ఐ మార్కులు అంటే ఆయన మార్క్ ఇస్తే తిరగలేదు, క్వాలిటీ ఖచ్చితంగా ఉంటుంది అందులో అని చెప్పి. సో అలాంటి అయినా సినిమా చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్ లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ చెప్పి, ఇట్స్ టోటల్ లవ్ స్టోరీ అండ్ సినిమా. యాక్చువల్లీ ఆర్ఆర్తో కూడా చూసాను, శేఖర్ చంద్ర ఆర్ఆర్ చాలా బాగా ఇచ్చాడు, నిన్న చూసా. సో చాలా బాగా వచ్చింది సినిమా అంతా, బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఎంటర్టైన్మెంట్ అక్కడ తక్కకుండా, కావాల్సిన ఎమోషన్ ఉంటూ చక్కగా ఉంటుంది, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. ఇక మా ప్రొడ్యూసర్ ప్రసన్న చెప్పాడు కొత్త రైటర్ కూడా ఫ్రీడమ్ ఇస్తారు అని చెప్పి. ఈయనకి తెలిసిందాలు ఒకటే అండి, ఏం చేసినా సినిమా కోసం చేయడం వరకే. సినిమా కోసం అంటే ఏమైనా చేస్తారు. కొత్త రైటరా పాత రైటరా, కొత్త హీరో పాత హీరో, కొత్త రైటరా పాత రైటరా, ఏం ఉండవు. ఆయన ప్యాషన్ ఉంది, స్టఫ్ ఉందంటే వాళ్ళతో సినిమా చేస్తారు, వాళ్ళు కంప్లీట్ నమ్ముతారు, అదే అవుట్పుట్ రావాలనుకుంటారు, దానికోసం అంత సహకరిస్తారు మనిషి. ఇంకా ప్రసన్న గురించి చెప్పాలంటే నాకు తెలిసిన తర్వాత గుడ్డిగా నమ్మా, నిజంగా గుడ్డిగా నమ్మాను. మామూలు అంటే ఫస్ట్ టైం నాకు కథ చెప్పినప్పటి నుంచి కూడా తన డైలాగ్స్ కానీ అది కానీ మామూలుగా నచ్చలేదండి. అండ్ ప్రొఫెషనల్గా అంటే ఎక్కువ పర్సనల్గా బాగా క్లోజ్ అయిపోయాడు నాకు ఈ సినిమా చేసే జర్నీలోని. అంత అంటే అంటే మామూలుగా చాలా క్లోజ్ అనమాట. సో తన గురించి ఎక్కువ మాట్లాడాలంటే కూడా నాకు మనసు రావట్లేదు, ఏదో పొగుడుతున్నట్టు ఉంటుంది పక్కన కూర్చునని. బట్ నాకు తెలిసి నేను ఇండస్ట్రీలో ఎన్ని నెలలు ఉంటాను అనేది నాకు సరిగ్గా తెలియదు, కానీ 2 నెలలు మాత్రం పనిచేస్తాను ఉంటాను ప్రసన్నతోని, అదైతే పక్క. పని చేయనంటే కొట్టి పని చేయించుకుంటాను సినిమా ప్రసన్న అది. సో ఇంకా అండ్ శేఖర్ చంద్ర పాటలు ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యాయి, ఆర్ఆర్ రేపు సినిమాలో చూస్తారు మీరు, తిరిగిలే నా రికార్డింగ్ ఇచ్చాడు. అండ్ ఇంకా మా డైరెక్టర్ గారు చెప్పాలి, ఆర్ఆర్ చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని సీన్స్ వస్తే తెలిసిపోద్దండి ఆయన స్టైల్లో, కొన్ని సూఫీలు కానీ అవి కానీ కొన్ని సీన్స్లోని, కొన్ని లవ్ సీన్స్లో అక్కడ ఆయన ఆర్ఆర్ కొట్టే చదివాను వేరేగా ఉంటుంది. మేము వయసుకి వచ్చాను చూసిన ఇందులో చూసినా సరే, నేను చూస్తుంటే నాకు తెలిసిపోయింది ఇదీని మార్క్, ఇదీని మార్క్, ఇదీని మార్క్ అని చెప్పి. సో ఆయన మార్క్ ఎక్కడ తక్కుండా ఎక్కడికక్కడ అద్భుతంగా వచ్చేలా జాగ్రత్తగా కూర్చొని ఆర్ఆర్ అంతా చేయించి డీటెయిల్స్ మొత్తం అంతా చూసుకున్న దగ్గరుండి. సో మా అండ్ ఫైనలీ 14th రిలీజ్ అవుతుంది, అందరూ దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి. పైరసిన్ మాత్రం ఇంకా సినిమా చాలా మంచి లవ్ స్టోరీ అండి, కానీ మాస్కి అందరికీ రీచ్ అవ్వడానికి, రీచ్ అవుతుందని మేము ధైర్యంగా ఎందుకున్నామంటే వీడి క్యారెక్టర్ అంతా మాస్, పక్కా మాస్గాడు అనమాట. అది దూకుడు కానీ అది కానీ పక్కా మాస్గాడు. అంటే అలాంటి లవ్ స్టోరీలో అలాంటి మాస్గాడిని పెట్టి వాడు క్వాలిటీ మావయ్యని పెట్టి కాన్ఫ్లిక్ట్స్ ఆబ్వియస్లీగా క్రియేట్ అయిపోతాయి. అండ్ వీడి వల్ల అంటే మాస్కి అందరికీ ఈజీగా రీచ్ అయిపోతుంది, చూస్తుంటే అరే నన్ను చూసినట్టు ఉంటుంది అనమాట ప్రతి ఒక్కడికి కూడా. నేల టికెట్ దగ్గర నుంచి బాల్కని దాకా ఏది చెప్పబోతున్నా, నిన్నే పెళ్ళాడతాలో వీడియో డ్రైవ్ నాకు ఇష్టం లేదండి. ఎప్పుడైనా సరే చేసే మంచి సినిమా చేయాలి, కథ సినిమా చేయాలనుకున్న ఇప్పుడు కూడా దానికి దీనికి క్యారెక్టర్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఇది కూడా అందరికి అంటే అందరిలాగే ఉంటుంది అనమాట, జనరల్గా మనలో ఒకటి అన్నట్టే ఉంటుంది. 2.5 ఇయర్ గ్యాప్ వచ్చింది అనుకో సరే. అంటే రిలీజ్ ఇది నచ్చక అప్పుడు రామోహన్ గారు చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయండి, వీలమన్ ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు, ఏదైనా సరే ఇది కూడా రెడీమేడ్గా మన దగ్గరికి రాదు, మంచి వస్తాయి చెడ్డ వస్తాయి ఏవో వస్తాయి, అందులో మంచి పెంచుకొని దాన్ని ఇంకా మంచిగా చేసుకోవాలి అంతే. అప్పుడు నేను ఆ ప్రాసెస్లో అది చెప్పిన తర్వాత సినిమా చూసిన కథ ఒకసారి మళ్ళీ వింటానని మళ్ళీ వింటే నాకు కనిపించింది చాలా మంచి సినిమా కనిపించింది, ఇంకా స్క్రిప్ట్ స్టేజ్లో ఉంది అది. సో అప్పుడు ప్రసన్న నాకు నెరేట్ చేశాడు, కథ అంతా బాగా నచ్చింది, తన మీద నమ్మకం వచ్చింది. సో ఆ ప్రాసెస్లో అప్పుడు నాకు తెలిసి అది రిలీజ్ అయిన 7-8 మంత్స్ అనుకుంటావు సైన్ చేశాను ఈ సినిమాని, అందువల్ల తప్ప అంతకంటే వేరేం కాదు, మంచి సినిమా చేద్దామని తప్పని అంతే. ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, టాపిక్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, తను చెప్పే విధానం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో నాకు తెలిసి ఇందులో చేయలేదంటూ లేదు, కంప్లీట్ సాటిస్ఫాక్షన్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు కూడా. ఎప్పుడైనా ఏంటంటే జనరల్గా యాక్టర్స్ ఉంటుందంటే కొంచెం ఇన్ఫినిటీ కాంప్లెక్స్ చూసేటప్పుడు అరే ఎక్కడ బాగా చేయాల్సింది ఎక్కడ బాగా చేయాల్సింది అలాంటివి అనిపించినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు చూసినప్పుడు, చేసినందుకు ఐ ఫీల్ రియలీ హ్యాపీ అనమాట.